Namaste. TeluguOne viewers andariki Deepavali Subhakankshalu. So viewers, manam Bhoo Chakralu, Vishnu Chakralu, Chichubudlu, Rakarakala, Banasancha Techi, Pillal Cheta Kalpinchi, Vallu, Vallani Chusi Manam Sambarapadipothu Untam. మరి మన భారతీయ కిచెన్లో చాలా ఎక్సైటింగ్గా ఉంది. నాకు మీకు ఎప్పుడెప్పుడు ఈ డిష్ని పరిచయం చేయాలని చాలా సింపుల్గా క్విక్గా మనం ఈ స్వీట్ భూ చక్రాలని చేయడం ఎలాగో చూసేద్దాం. రండి, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మైదా ఒక కప్పు, కప్పున్నర చక్కెర, ఒక కప్పు పాలు, డ్రై ఫ్రూట్స్, వేయించడానికి తగినంత నూనె. సో మనకి మైదా ఒక కప్పు తీసుకుని దానిలో కొద్దిగా, ఎందుకంటే కొంచెం క్రిస్పీగా ఉన్నట్టుగా మనకి ఉండడానికి ఒక హాఫ్ స్పూన్ టు వన్ స్పూన్ సుమారుగా మనం బొంబెరవ్వ దీంట్లో కలిపి దీన్ని కొద్దిగా ఒక ఉప్పు వేసి మరీ స్వీట్ అన్నం కానీ చప్పగా వండుకుండా ఉండడానికి ఒక చిటికెడు ఉప్పుని జోడించి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందర మనకి చపాతి పిండిలాగా కలిపి ఉంచుకోవాలి. చాలా సింపుల్గా. అయితే అదేవిధంగా మనం పాలు అన్నం ఒక కప్పు సుమారుగా ఒక మగ్గుతో మనం పాలు తీసుకుంటే వన్ అండ్ హాఫ్, ఎప్పుడైనా సరే స్వీట్కి కొలతగా వన్, మనకి రవ్వ అయితే లేదా మైదా అయితే వన్ అండ్ హాఫ్ చక్కెర తీసుకుంటే మనకు కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇందులో నేను షుగరు అలాగే కుంకుమ పువ్వు, సాఫ్రాన్ని మనం మార్నింగ్ మనం చేసే డిష్ ఒక 2 గంటల ముందర పాలలో వేసి ఉంచితే చక్కటి ఇలాంటి అందమైన ఎల్లో కలర్ వస్తుంది. సో మనం ఇలా మైదాని కొంచెం కింద పరుచుకుని చపాతి పిండిని కానీ వేసుకుని మన దగ్గర ఉండే ఈ మైదాని ఒక పెద్ద చపాతీలాగా మనం దీన్ని ఒత్తుకోవాలి. సో ఈ విధంగా ఈక్వల్గా మనం దీన్ని పరవాలి. ఇది 1-2 సార్లు అటు ఇటు రోల్ చేస్తే మనకి ఒత్తిన తర్వాత దీన్ని చుట్టడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో పిండి నేలకి అతుక్కోకుండా ఉంటుంది ఈ పౌడర్ వేయడం వలన. కొద్దిగా బైండింగ్ కోసం నూనె తీసుకుని లేదా నీతినైనా తీసుకోవచ్చు. ఆల్రెడీ నూనెలో మనం వేయిస్తాం కాబట్టి అదే ఆయిల్ని మనం కొంచెం దీని మీద అప్లై చేసుకుని దీనిపైన కొద్దిగా పౌడర్ దీనిలాగా మన చాప రోల్ లాగా చక్కగా చుట్టేసుకోవాలి. ఈక్వల్గా కట్ చేసుకుని మనం దీన్ని ఇలా సర్కిల్ కింద చేస్తే కనుక మనకి లేయర్స్ లేయర్స్ కింద భూ చక్రం కింద పిల్లలకి చూపిస్తే వాళ్ళు ఎంతో సంబరపడతారు. సో ఈ విధంగా మనం ఇలా భూ చక్రాల షేప్లో చాలా ఎక్సైటింగ్గా ఉంది కదండి. అదేవిధంగా మనం ఎప్పుడైతే ఇది మధ్యలో మనం కొంచెం ఆయిల్ వేసి రోల్ చేస్తామో దాని లోపల మనకి ఈ పాకం ఏదైనా లేదా మిల్క్ కానీ లోపలికి పూర్తిగా పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని మనం కొంచెం దాని మధ్యలో ఆయిల్ అలాగే వరిపిండి కానీ గోధుమ పిండి కానీ మనం పెడతాము. ఫ్రై చేయడానికి రెడీగా ఉంది. సో ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకుందాం. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా టేస్టీగా చాలా డిఫరెంట్గా కూడా అనిపిస్తుంది. సో ఈ మిల్క్లో మనం ఆల్రెడీ షుగర్ వేసి ఉంచాం కాబట్టి ఇలా మనం డబుల్ టిష్యూ మీద తీస్తే మన డీప్ ఫ్రై అనే కాన్షియస్ కూడా మనకు అనిపించదు. స్వీట్ భూ చక్రాలు రెడీ అయిపోయాయి. పాలు కూడా మరీ చల్లగా కాకుండా మనం వాటిని కూడా కొంచెం ల్యూక్ వార్మ్ నుంచి కొంచెం హీట్ చేస్తాం. సో మన భూ చక్రాలు ఎలాగో వేడివేడిగా ఉన్నాయి కాబట్టి కొంచెం అవి ఆయిల్ సోక్ చేసే టైంలో మనకి పాలు కూడా హీట్ అయిపోతాయి.
సో మన వేడి వేడి ఇవి నానిన తర్వాత వేరే డిష్లోకి తీసుకుని మిగతా బ్యాచ్ని కూడా మనం ఇందులో సోక్ చేసుకుందాం సో వీటిపైన మనం జీడిపప్పుతోటి అలంకరించుకుందాం సో వ్యూయర్స్ మరి పండగ వేళ పిల్లలకి ఏదైనా డిఫరెంట్గా అందిద్దామని మీరు అనుకుంటున్నారు కదా అందుకే మీకోసం ఈ డిష్ మరి మీ అందరికీ నచ్చింది కదా మరి మీ ఇంట్లో కూడా చేసుకుని తిని తప్పకుండా ఎంజాయ్ చేయండి మరి మరోసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త వంటకంతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే